హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుంటారా? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే ఇంకా గంట నుంచి ఎదురు చూచాను, రా బుజ్జి వీడియో చేద్దామంటే ఏందో టిక్కు 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 అని కొడుతున్నాడు. నేను ఏం చేయట్లేదు. నేను యాక్చువల్గా యుఎస్ కోసము B1 B2 వీసా అప్లై చేస్తున్నా. ఎవరికి? నాకే. ఎందుకు? అవి యుఎస్కి వెళ్ళి నీకు సూరజ్ గారికి ఉంది కదా, నాకు లేదు. ఎప్పుడన్నా యుఎస్ మీద వెళ్ళాలంటే పనికి వస్తుంది, అప్లై చేస్తున్నా. మరి నాకు బుజ్జి నిగ్గడ కావాలన్నా? ఏంది, నన్ను నేను లేకుండా ఇద్దరు పోతామనే? నేను సూర్జ్ గారు పోతాం. నువ్వు సూర్జ్ పోతారు, నేను లేకుండా అమెరికా పోతారా? మీరిద్దరు ఎప్పుడో ఒకసారి పోతానని ఊరికి అప్లై చేసుకుంటున్నా, నీకు కూడా కావాలా? నాకు అప్లై చేయి, ఎప్పుడోసారి నేను కూడా పోతానేమో, ఎవరికి తెలుసు? యుఎస్ వీసా అంటే అప్లై చేసిన తర్వాత మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, పోయేది డైరెక్ట్గా. ఏం ఇంటర్వ్యూ, నేను లేను అనుకో. చూడు ఫ్రెండ్స్, కెనడా ఇంటర్వ్యూనే, కెనడా ఇంటర్వ్యూ అంత బాగా ఇచ్చి వచ్చినావు కదా బుజ్జి. యుఎస్ కెనడాలో మామూలు ఇంటర్వ్యూనే ఉండదు, నువ్వు ఒక్కదానివే ఇంటర్వ్యూకి వెళ్ళింది అనేది మొత్తం ఇండియాలో. కొంతమంది అడిగినారు కెనడాకి అసలు ఇంటర్వ్యూ ఉంటదా డిపెండెంట్ గా కదా అని. ఏం అదృష్టం అండి, మామూలు అదృష్టం కాదు. అది ఢిల్లీకి పోయి ఇంటర్వ్యూ ఇచ్చేసిన ఉంటది ఫ్రెండ్స్. కొంతమందికి అప్లికేషన్లకి రిక్వెస్ట్ సెండ్ చేస్తారు, కొన్ని వేల అప్లికేషన్లో ఒక ర్యాండమ్గా ఒక అప్లికేషన్ తీసుకొని వాళ్ళని ఇంటర్వ్యూ పిలుస్తారండి. అది నిజమా కాదా అంటే జెన్యున్ అప్లికేషనా ఫేక్ అప్లికేషనా అని అనుకున్న దానికి అనేసి జస్ట్ ర్యాండమ్గా ఒక అప్లికేషన్ పిలుస్తారు. దాంట్లో లక్ మామూలుగా లేదు నాకు, అదే అనమాట. అందుకే కొంతమంది అడుగుతున్నారు నిజంగా కెనడాకి ఇంటర్వ్యూ ఉందా డిపెండెంట్ వీసాకి అని. ఉన్నింది ఫ్రెండ్స్, ఉంటుందండి. మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అనమాట నేను. అదేదో ఏనన్న లాటరీలో అండి, ఢిల్లీకి వెళ్ళేసి ఢిల్లీలో మొత్తం తెల్లామతో మాట్లాడొచ్చింది. ఏం మాట్లాడదు నాకు కూడా డౌట్ ఇప్పుడు దాకా. ఏం బుజ్జి మచ్చలుగా మాట్లాడి, అరగంట పైన మాట్లాడి. నువ్వు మాట్లాడతావు బుజ్జి, నాకు తెలుసు నువ్వు మాట్లాడగలుగుతావు, నీకు ఇంగ్లీష్ బావచ్చు. మళ్ళా ఏం, ఆ ఇంటర్వ్యూ కంటే ఈ ఇంటర్వ్యూ పెద్ద ఎక్కువ. అట్లాంటిదే కాకపోతే వాళ్ళు పర్పస్ అడుగుతారు, ఎందుకు వెళ్తున్నావు, ఏం చేయడానికి వెళ్తున్నావు అన్ని చెప్పేముందడా. యుఎస్ ఇంటర్వ్యూ కొంచెం కష్టంగా ఉంటుంది. ఏమి ఏమి కష్టం ఉంటుంది? సరే ఓ పని చేస్తా, దానికి అనవసరంగా ముందుగానే డబ్బులు కట్టే ముందు నేను నీకు మాక్ ఇంటర్వ్యూ నాలుగు క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. దానికి కరెక్ట్ అని అనిపించింది అనుకో, నేను నీకు కూడా అప్లై చేస్తాను నాతో పాటు, లేకపోతే డబ్బులు పోక నాకు. సరే అయితే ఇప్పుడు నేను తెలుగులో చెప్తా. సరే తెలుగులోనే చెప్పు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది తెలుగులో. వాళ్ళు నువ్వు ఏ లాంగ్వేజ్ లో చెప్పినా మ్యాటర్ కాదు, నువ్వు ఏం చెప్తాను అనేది మ్యాటర్ వాళ్ళకి. అవునా, అటైతే నేను చెప్తా, కానీ అడుగు. ఓకే, నీ పేరు ఏం పేరు? హాయ్ సార్, నా పేరు వెంకట సులోచన సార్. నువ్వు కెనడాలో ఏం చేస్తున్నావు? కెనడాలో రెస్టారెంట్ ఉంటుంది, అట్టే నేను యూట్యూబర్. వీడియోలు ఇచ్చంట టింగ్ 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 అని. మీ ఊర్లో కూడా వీడియోలు ఎత్తి పెట్టాలి అకౌంట్లో. మళ్ళీ B1 B2 ఎందుకు అప్లై చేస్తున్నావు నువ్వు? మీ ఊర్లో పెద్ద పెద్ద పడవలు ఉంటాయంట సార్. అయ్యేంటో పడవలు ఉంటాలే, ఏంటి క్రూ షిప్లు, షిప్లు షిప్లు, ఆడికి పోవాలంటున్నాడు మా అయ్యప్ప. అందుకే నేను కూడా వాళ్ళతో పాటు పోదామని అప్లై చేసుకుంటానా సార్. నేనేం పెద్దగా ఉండను మీ ఊర్లో, ఒక రోజు రెండు రోజుల్లో ఉంటా అంతే. ఏమంటే ఈజా రాకుంటే అసలు ఆ పక్కకే రానిరంటే, అందుకోసమే అప్లై చేసానా. ఏం ఫ్రెండ్స్ బాగానే చెప్పినా కదా, ఏం బుజ్జి ఇయ్యరాట ఇస్తారు అంతేనా? మీ ఆయనకు వీసా ఉందా? అదేం చెప్పడం బుజ్జి, అదొకటి పర్పస్ చెప్తే ఇచ్చారా నీకు? ఊరికి షిప్కి పోతా అంటే నీకు వీసా ఇస్తారా? ఇప్పుడు నువ్వు షిప్కే కదా పోతానంటానో. నేను మల్టిపుల్ పర్పస్ పెట్టుకొని ఏదో ఒక రీజన్ చెప్పుకొని పోతాను నేను. అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా క్లియర్గా. నేను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తావు సార్? ఒకవేళ సార్ వచ్చిండు అనుకో, సార్ నువ్వే అబ్బాయివే కదా సార్, నీకు పెళ్ళం పిల్లోళ్ళు ఉండరా సార్, పొరపాటున నువ్వు మీ పిల్లోడు పోతే ఇంకా మీ పెళ్ళం ఊరుకుంటుందా సార్, పాత మెట్టు నానేసి పటపటా కొట్టదు సార్, నిన్ను కొట్టదా కొట్టదా? ఎందుకు కొడుతుంది? నేను కొట్టనులే, నేను మంచిదాన్ని సార్. మీ పెళ్ళం ఏమంటుందో చెప్పండి సార్. మీరు కనుక ఆ సిచ్యువేషన్లో ఉండి మీ పెళ్ళానికి అప్లై చేసుకోకుండా మీరిద్దరే పోతే మీ పెళ్ళం ఊరుకుంటారు సార్? అంటే అడుగుతావా? న్యాయమేనా సార్ మీకు అని అడుగుతా. ఒకవేళ మేడం ఉండేది అనుకో, ఏమ్మ నువ్వు ఆడదానివేనే, నీకు ఆ మాత్రం జాలి లేదు నమ్మిందా, మా మొగుడు మా పిల్లోడు ఇద్దరు పోతానరంట షిప్పులల్లోకి, ఒక మా పిల్లోడు అసలే నేను లేకోకుంటే అస్సలు ఉండలేడు. ఒకవేళ అమ్మ అమ్మ అని ఏడ్చిండు అనుకో, మా అయ్యప్ప అమ్మ అమ్మ అని ఏడుచండని ఎవరో ఒక అమ్మని చూపించి అమ్మ అని అలవాటు చేచ్చే నా సంసారంలో నిప్పులు బొజ్జమనుకుంటాను. అక్క ఎంత అన్యాయం వచ్చింది ఇక్క నీకు, ప్లీజ్గా ఒక వీసానే కదక్క రెండు రోజులేక్క నా సంసారంలో నిప్పులు వచ్చే తట్టకుండా ఇక్క, నువ్వు ఒక ఆడదానివే కదక్క. చూడుక్క, ఒకవేళ నువ్వు పోకోకోకుండా మీ మొగుడు మీ పిల్లోడు పోతాంటే నీకు ఎంత భయం ఉంటుంది ఇక్క. అంతే కూడా నాకు కూడా అదే భయం ఉంది ఇక్క, ప్లీజ్ ఒక ఇంటర్వ్యూ, ప్లీజ్ వీసా ఇక్క అని అడుగుతా. ఇంటి అడుగుంటా అంటావు ఏంది బుజ్జి? చూడండి ఫ్రెండ్స్, ఇంక అంత బాగా రీజన్ చెప్పినాక కూడా ఇంకా ఇయ్యలేదంటే ఇంకా వాళ్ళు అసలు ఇంకొకటి చెప్తా. ఏమని చెప్తావు? ఏమని చెప్తా? వాళ్ళు అడుగుతారు నువ్వు ఆల్రెడీ కెనడాకి వచ్చినావు కదా, కెనడా కూడా క్రూజ్ షిప్లు ఉన్నాయి, మళ్ళీ యుఎస్కి ఎందుకు వచ్చినావు అని.
బ్యాంకూర్ పైన ఉంటే క్రూజ్ షిప్లు ఉంటాయి, ఎందుకు వచ్చాను అంటారు. అంటే ఆ క్రూజ్ షిప్ మీ ఊరు బిందికి వచ్చాందంట కదా, మీ ఊర్లో దిగుతారంట మా పిల్లోళ్ళు ఇద్దరు. అయితే మా అయ్యప్ప మా పిల్లోడు దిగుతాడంట, నేను కూడా దిగత్తా ఆడ. ఏంటో హ్యాండ్ బ్యాగులు, నేను ఆడ షాపింగ్ చెయ్యొద్దా అక్క, అందుకే దిగుతానంటో. సో వాళ్ళతో వాడే క్రూజ్కి వచ్చా అంటూ మాట నమ్మకం కలక్కోకుండా చెప్తా. బోగెచ్చలు పడతానవే నువ్వు చూచాటెక్కి, ఇంకా నాకేమేమి సిటిజన్షిప్ ఇచ్చామన్నారు మా ఊరు అయ్యప్ప ఎమ్మెల్యే అయ్యప్ప. మా ఊరు ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసినాడు నాకు, అమ్మా నువ్వు వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది కదమ్మా నీకు సిటిజన్షిప్ ఇచ్చాం రమ్మా అని పిలిచింటే నేనే ఎందుకులే అని నేను అప్లై చేసింది. అదే చెప్తా ఇక్కకు, నాకు సిటిజన్షిప్ వచ్చేది అప్పుడు నీ వీసాలు ఇంటర్వ్యూలు ఏం అవసరం లే, డైరెక్ట్ చక్కగా పోయినందు మీ ఊర్లోకి. ఏమంటే ఏమోలే పాపం అని అడుగుతా అంటే పెద్ద జమ్మం పలుకుతాను రే అని చెప్తా. అంతే అంటూ ఏం నాకేం సిటిజన్షిప్ ఇచ్చానని మా ఊరి ముఖ్యమంత్రి ఫోన్ చేసిండు, మా ఊరి పిఎం ఫోన్ చేసిండు, అందరు చేసినారు కెనడా వాళ్ళు. నేనే వద్దులేనా బాగుండదు, నేను మా ఊరి నుంచి వచ్చిన పెద్దగా ఉంటనో ఉండనో మీ ఊర్లో తెలియదులేనా అని చెప్పి నచ్చ చెప్పుకునే వాళ్ళకు. లేకుంటే రోజు ఫోన్ల మీద ఫోన్లు ఇచ్చామని సిటిజన్షిప్ అప్లై చేసుకోమని. మళ్ళీ అప్లై చేయాలి నాకు వద్దు పుజ్జాటన్ని. కెనడాకి వచ్చాపోతే ఆ యొక్క ఎన్ని రోజులు ఉంటామంటే నేను చెప్పి వాళ్ళు బుజ్జి వాళ్ళు పొరపాటు అడిగినారు అనుకో, నీకేం ప్రాపర్టీస్ ఉన్నాయని, అసలు నీ పర్పస్ ఏంటి అంటే షిప్పులు చూడకి పోయినా అని చెప్పినావు, బాగానే ఉంది. వాళ్ళు అడుగుతారు నీకు ప్రాపర్టీస్ ఉన్నాయేమన్నా అని, ఇదేం చెప్తావు బుజ్జి? ఉండలే అని చెప్తా. ఏం చెప్తావు? ఒక మా ఇండియాలో ఉన్నాయి, మా నాయన నాకు భూమి రాపించిండు పెళ్ళెప్పుడు, మా యాయిపోలకు ఉన్నాయి, మాకు ఇండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్తా. అవన్నీ పెట్టి మీ ఊర్లోకి రానికే, మీ ఊర్లో ఏమైనా బంగారు ఉంది అంట. అంతే అంటూ కావాలంటే కాగితాలు చూపిను, వాళ్ళు నమ్మించారంటూ కాగితాలు చూపించా. ఓకే, అంటే డబ్బులు డబ్బులు ఎంత తెచ్చామని అడుగుతారు. డబ్బులు అంటే గుర్తొచ్చింది, ఉండు బుజ్జి తీసుకో. దాడికి పోతున్నావు చిన్నగా, ఉండు బుజ్జి నా కాడ అమెరికా డాలర్లు ఉన్నాయి చూపించా కావాలంటే. చూడు ఏదో తెచ్చుకుంటున్నావు బుజ్జి. చూడండి ఫ్రెండ్స్, అమెరికా పోయినప్పుడు అమెరికాలో ఖర్చు పెట్టాలని అమెరికా డాలర్లు ఎగబెట్టుకోండా. ఎందుకు బుజ్జి? ఆ రోజు బిర్యానీ పట్టుకోక అమెరికా పెద్ద నాయన వచ్చి గుర్తుంది. ఏమో నువ్వు లోపల ఉండేవాళ్ళే, నేనే కదా వాళ్ళకి బిర్యానీ సర్వ్ చేసింది ఇచ్చింది. ఆ పొద్దు ఆ పెదనాయన నాతో ఛాన్స్ ఏ మాట్లాడి ఎంత క్యూట్గా ఉన్నావు మంచిగా ఉన్నావు నా కూతురు లెక్క ఉన్నావు అని గిఫ్ట్ ఇచ్చిపోయాడు. $13 ఇచ్చిపోయినాడప్ప. మామూలుగా అయితే ఫ్రెండ్స్ మా రెస్టారెంట్లో బిర్యానీ కూడా ఇంత రెక్క ఉండదు, అంత టిప్ ఇచ్చిపోయాడు నాకు. ఉండించుకో అమ్మా గిఫ్ట్ ఇచ్చింది ఇందు నీకు అనేసి. అంటే ఛాన్స్ ఏ నవ్వుకుంటా మాట్లాడినాం కదా, జోకులు ఎచ్చా అట్టా ఇట్లా ఉన్నాయి కదా, ఆయన ఇంప్రెస్ అయిపోయి నీకు ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. పోతానంటావు మొత్తానికి ఈ యుఎస్ డాలర్స్ ఎత్తుకుని పోయి యుఎస్లో ఖర్చు పెట్టినంత వరకు దాన్ని మార్చానంటావు. నేను మార్చాను బుజ్జి, ఆ పెదనాయన అంత అభిమానంతో ఇచ్చిండు, ఈ అమెరికాలోకే పోయి మార్చా. అంతే అంటావు? ఆ పెదనాయన వద్దు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండు అమెరికా పోలేదని, మళ్ళీ అడుగుడు కూడా వచ్చానంటావు. ఏం బుజ్జి నీతో అవసరం లేతి, నీ నేను నీ అందరి కథలు ఏం చెప్పను, గమ్ముగా అప్లై చేయి. నేను డైరెక్టర్ ఆఫ్ బిర్యానీ పాట అని చెప్పి గమ్ముగా ఆడబోతా ఆ పక్కకి. నువ్వు డైరెక్టర్ అంటావు, చూడండి ఫ్రెండ్స్ సెట్ ఉందో. ఏంది ఫ్రెండ్స్ నా విలువ తెలియడం లే, ఆడ పోతే వీసా ఆడ వీసాలు ఆడ ఇంటర్వ్యూ ఉంటుంది, పోతే ఇంటర్వ్యూ ఏముంది బుజ్జి? పోతా అంటావు? నువ్వు ఏ క్వశ్చన్ కావాలంటే చెప్పు బుజ్జి, ఆన్సర్ చెప్తా. సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా జోకులు చెప్పినా, సీరియస్గా చెప్తా చెప్పు. నిజంగా చెప్తా అంటావు? నిజంగానే నిజంగానే చెప్పు. వాట్ పర్పస్ ఆర్ యూ గోయింగ్ అంటే ఏమని చెప్తావు? నిజంగానే ఫ్రెండ్స్ నిజంగానే కా, మీ ఊర్లో పెద్ద పడవలు ఉన్నాయంటే ఆ పడవల్లోకి సున్నికి పోతానని చెప్తా. ఖచ్చితంగా ఇచ్చాను నీకు వీసా అప్పుడు. కావాలంటే పడవలకు బుక్ కూడా చేసుకుంటా. లేకపోతే ఏం చేయొచ్చు? ఏంది నాకు డబ్బులు ఒక అప్లై చేసి లేకపోతే వాళ్ళు పావులా కూడా వాళ్ళకిరు. ఇచ్చారులే బుజ్జి, అప్పుడు నీకు ఇచ్చారా? నాకు గ్యారంటీ. ఎందుకు ఇచ్చారు నీకు అట్ట గ్యారంటీ? ఎందుకు ఇచ్చారో చెప్పు బుజ్జి. నాది ఆల్రెడీ యూఎస్ హిస్టరీ ఉంది కదా, నాకు ఇచ్చేస్తారు. నాకు అస్సలకే లేదు కాబట్టి నాకు ఇంకా ఇచ్చారు. ఏంటి బుజ్జి ఇదేం లాజిక్ బుజ్జి? ఫ్రెండ్స్ యుఎస్లో ఉండొచ్చిన వాళ్ళకి ఇచ్చారా, అసలుకే యుఎస్ పోని వాళ్ళకి ఇచ్చారా? యుఎస్లో ఉండొచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఆ యొక్కకి ఏ కళ్ళు తిరిగి ఇచ్చది. సరే ఊరే అప్లై చేయాలి మళ్ళీ బుజ్జి. నేను వచ్చా బుజ్జి అమెరికా. సరే రాపు, తెచ్చుకో నీ పాస్పోర్ట్ దాపు, నీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. రేపు లా మొన్నడు పోతాను అనుకున్నావు ఇంటర్వ్యూకి. 2026 ఎండింగ్లో ఉన్నాయి డేట్స్ ఇంటర్వ్యూకి. 2026 నవంబర్ డిసెంబర్లో ఉన్నాయి ఇంటర్వ్యూ డేట్స్. దానికి ఇంత బిల్లప్ ఎప్పటి నుంచి వెయ్యాలన్నా? ఏదో రేపే ఆ పక్క పోతానా? రేపు కాదు అది ఎప్పుడో పోతానా అన్నట్టు బిల్లప్ పోతుంది. అప్లై చేయొచ్చానా బుజ్జి? నేను నువ్వు వచ్చి చెప్తాను సోదంతా. అప్పుడు నాకు కూడా అప్లై చేయి. అప్లై చేయాలి మచ్చలకు వచ్చదు. సరే ఈ అప్లై చేస్తా, తీసుకురాపు నీ నీ పాస్పోర్ట్ అనేది తీసుకురాపు, అప్లై చేస్తా. రాకపోతే బుజ్జి? రాకపోతే ఇప్పుడే కదా చెప్పినా నేను, నాకు డబ్బులు పోక.
యుఎస్ ఇంటర్వ్యూ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేసి ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అండి. ఇది జస్ట్ మా మధ్య రియల్గా జరిగింది అనమాట. ఒకరోజు మా మధ్య నేను అట్టే చెప్పిన ఆన్సర్. సో మేము యాక్చువల్గా ఇట్లే మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. సో జస్ట్ ఊరికే రికార్డ్ చేస్తున్నాం అంతే. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. జస్ట్ ఫర్ ఫన్ అంతే అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.